नमस्ते ना पेरु भास्कर गौड सुवर्ण भूमि इंफ्रा डेवलपर्स प्राइवेट लिमिटेड कंपनी वैस प्रेसिडेंट नी मन मित्रुलु रियल बूम चैनल वारु अवकाश इच्चारु करोनालो रियल एस्टेट बूम एला उंटदी मार्केट कंडीशन्स एला उंटाई अने दानी मीद ना एक्सपीरियंस बट्टी कोंत पंचुकुने अवकाश नाकु वच्चिंदी మా అనుభవం ప్రకారం అయితే ఎస్పెషల్లీ హైదరాబాద్కి హైదరాబాదే భాగ్యనగర్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటూ ఎప్పుడు పడిపోయింది లేదు గ్యాప్ వస్తుంది తప్ప పడిపోవడం అంటూ ఉండదు ఎస్పెషల్లీ ఈ కరోనా పీరియడ్లో మార్కెట్ పడిపోలేదు స్పీడ్ లేదు సో మార్కెట్ స్టేబుల్గా ఉంది ఎందుకంటే మేము ఇప్పుడు ల్యాండ్స్ కరోనా అయిపోయిన తర్వాత ల్యాండ్స్ పర్చేజ్కి వెళ్తే ఎక్కడ ఏం రేట్లు తగ్గలేదు మాకేమి కాకపోతే రేట్ పెరగలేదు సో ఆ కాన్సెప్ట్లో మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అసలు ఎందుకు రియల్ ఎస్టేట్ భూమి తగ్గదు అనే పాయింట్ ఎత్తుకుంటే బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అయింది ఇప్పుడు ఇంకా తగ్గుతూ ఉంది సో నాకు తెలిసి చాలామంది ఈ మధ్యకాలంలో కరోనా పీరియడ్లో మేము ఆల్మోస్ట్ ఒక 5 crores బిజినెస్ చేసాం మామూలుగా 25 crores 30 crores అబోవ్ బిజినెస్ ఉంటుంది మినిమం 5 crores బిజినెస్ అయింది ఎవరంటే వీళ్ళు ఎక్కువ మంది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది అదే ల్యాండ్ మీద పర్చేజ్ చేస్తే బాగుంటుంది అని బ్యాంక్ డిపాజిట్లు క్యాన్సిల్ చేసుకొని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొకటి గోల్డ్ రేట్ అనేది ఒక స్థాయి వరకు పెరిగి ఇంకా పడిపోవడం తప్ప పెరగదు రేట్ అయితే సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది జనాలకి ఇంకొకటి ఎన్ఆర్ఎస్ చాలామంది సంపాదించేసుంటారు ఆల్రెడీ కొంతమంది బ్యాక్ వస్తున్నారు వచ్చినప్పుడు ఆలోచన ఏంటంటే ల్యాండ్ ఇన్వెస్ట్ చేసుకుని ఎక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఒక హౌస్ కానీ సిటీ అవుట్కట్స్లో కట్టుకోవాలి లాంగ్లో ఉండాలి అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఆలోచించుకొని చాలామంది నాకు ఫోన్ వచ్చాయి అమెరికా నుంచి అయితేనే యూఎస్ఏ నుంచి అయితేనే చాలామంది ఫోన్లు చేస్తారు సార్ మాది డబ్బులు ఉంది మేము వచ్చిన వెంటనే వర్క్ అట్ హోమ్ అనేది ఉంటుంది కదా ఆ విధంగా మేము వచ్చేసి ఒక ఇల్లు కట్టుకొని కొద్దిగా అవుట్కట్స్లో కొంతమంది ఫామ్ ల్యాండ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే అవుట్కట్స్ ఎందుకు చెప్తున్నా అంటే సిటీకి దూరం ఎందుకంటే రేట్ తక్కువ ఉంటుంది సో ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆ ఉద్దేశంతో ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలామంది ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ అయితేనేమి ఎన్ఆర్ఎస్ అయితేనేమి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడిపోవడం అయితేనేమి మ్యూచువల్ ఫండ్స్ మీద నమ్మకం పోయింది అందరికి మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 1 ఇయర్ కరెక్ట్గా ఇస్తారు 2 ఇయర్ ఇస్తారు ఎవరో డౌట్ వచ్చింది బ్యాంక్ మీద కూడా నమ్మకం పోతుంది కాబట్టి మంచి కంపెనీలో రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైనా సరే మంచి కంపెనీలు చూసుకొని ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నారు ఈ కరోనాల వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది అది కస్టమర్స్కి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం మీద మేము రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఏమో జరుగుతుందంటే కస్టమర్లు అందరిలో చాలామందిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది తగ్గింది అని ఒక ఫీలింగ్ స్టార్ట్ అయింది సో ఆ కాన్సెప్ట్లో మేము ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్ అందుకు కంప్లైంట్ చేస్తున్నారంటే ఇన్స్టాల్మెంట్స్ ఇంతకుముందు ఇన్స్టాల్మెంట్ పెట్టేవాడు కదా ఎవరో క్వేర్ ఒకప్పుడు ఇన్స్టాల్మెంట్ ఉండేది అది ఆగిపోయింది మధ్యలో ఇప్పుడు మళ్ళీ ఇన్స్టాల్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ ఉంది మేము ఒక 3 ఇయర్స్ ఇన్స్టాల్మెంట్ అంటే ఒక ఫ్లాట్ కాస్ట్ 10 లక్షలు అయితే 3 ఇయర్స్ కట్టుకోవచ్చు దాన్ని అడ్వాన్స్ కొద్దిగట్టి అటు ఇన్స్టాల్మెంట్ పెట్టడం మామూలు రేట్ మీద ఒక 10% తగ్గించడం ఆ విధంగా ఈ అడ్వాంటేజ్ కస్టమర్స్కి ఏంటంటే అట్రాక్షన్ గోల్డ్ లోను తక్కువ ఉంది కాబట్టి లేకపోతే బ్యాంక్ రేట్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ల్యాండ్ కొనుక్కోవాలి అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం అయితేనేమి ఆ పర్పస్లో మేము చేస్తున్నాం ఈ మార్కెట్ కండిషన్స్ ఎత్తుకుంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో ఫ్లాట్స్ అయితేనేమి అది తగ్గే ప్రశ్నే ఉండదు మార్కెట్ దీన్ని బట్టి భూమి పెరిగేదే ఫర్ ఎగ్జాంపుల్ 2004లో మేము కొత్తూరులో నేను అమ్మిన రేటు గజం 300 సారీ ఇప్పుడు 15,000 ఉంది అట్లా ల్యాండ్ పెరిగేదే తెలుసు అందరికీ కాబట్టి ల్యాండ్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు బేసిక్లీ కరోనా మూమెంట్లో చాలా కంపెనీలు అన్ని కంపెనీలు కలిగి చాలా కంపెనీలు కస్టమర్స్కి ఏం చేస్తున్నారంటే ఇన్స్టాల్మెంట్ ఇస్తున్నారు ఇంతకుముందు పేమెంట్ కట్టాలంటే 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అలా కాకుండా కొన్ని కంపెనీలు 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కట్టుకోవచ్చు ముందు అగ్రిమెంట్ తీసుకుంటారు ఇన్స్టాల్మెంట్ బేస్ మీద ఆ కస్టమర్కి ఎఫెక్ట్ కూడా ఉండదు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఇన్వెస్ట్ చేయడానికి అయితేనే ఇన్వెస్ట్మెంట్ పెరగడం కోసం అయితే ప్రజెంట్ ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా గ్రోత్ అవుతుంది హైదరాబాద్లో అంటే అందరికి అర్థమైపోయింది చైనాలో అన్ని కంపెనీస్ అన్నీ పోతున్నాయి కంపెనీస్ వచ్చే పొజిషన్ లేదు ఆ కంపెనీస్ ఇండియాకే వస్తాయి ఇండియాలో ఫస్ట్ హైదరాబాద్కే వస్తాయి అనేది పబ్లిక్లో తెలిసిపోయిన విషయం ఇంకో దీనికి సంబంధించి మన కేసీఆర్ గారిని కేటీఆర్ గారు కానీ గట్టి కృషిలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిన యాపిల్ కంపెనీ కూడా వచ్చినట్టుంది హైదరాబాద్కి ఇలా చైనాలో పోయిన కంపెనీలు అన్నింటినీ ఇండియాకి రావడం అనేది మేజరు వాటిలో ప్రయారిటీ మన తెలంగాణ హైదరాబాద్ సో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ జనరేట్ అయ్యే అవకాశం ఉంది
అదొకటి. ఇంకోటి అంటే హైదరాబాద్లో ఏ మూల పోయినా సరే నీ ల్యాండ్ పొలం దగ్గరే బాగుంటుందని చెప్పే పరిస్థితి లేదు. పటాన్ చెరువు ఉంది, సిటీ గెలిచిపోయింది, శంకరపల్లి సిటీ గెలిచిపోయింది, అవుట్ కట్స్ ఫామ్ ల్యాండ్ షాద్ నగర్ అయితేనేమి, సామీర్పేట అయితేనేమి, డిఫరెంట్ వేస్లో ఇన్వెస్ట్ చేసినందువల్ల ఇంకా సెకండ్ థాట్ లేదు. రేట్ పెరిగే అవకాశమే కానీ తగ్గే ఛాన్స్ లేదు. ఎందుకంటే డిఫరెంట్ కండిషన్ అనుకున్నట్టు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువైతేనేమి, గోల్డ్ ఇంక పెరగకపోవడం అయితేనేమి, ఎన్ఆర్ఎస్ బ్యాక్ వచ్చి వాళ్ళు ఎత్తిపెట్టుకున్న డబ్బులతో ల్యాండ్ కొనుక్కోవాలి, అవుట్కట్స్ ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు ఉండాలి, వర్క్ ఎట్ హోమ్ స్టే అది ఉంది సిస్టమ్, ఆ విధంగా పనిచేసే నేచర్ అలవాటు అవుతుంది. కాబట్టి ఎక్కువ మంది ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కొనుక్కోవాలన్న ఉద్దేశం కాబట్టి పెరిగేది, గ్రోత్ అయ్యేది కాబట్టి ల్యాండ్ తగ్గదు. ఏదంటారు ఓకే సార్ చెప్పినట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒకసారి 10 lakhs 15 lakhs 20 lakhs ఇన్వెస్ట్ చేయలేదు కాబట్టి దానికి ఈ కరోనా పీరియడ్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆలోచించిన ఇన్స్టాల్మెంట్ పెట్టాలి. ఒకప్పుడు ఉండేది ఇన్స్టాల్మెంట్ రియల్ ఎస్టేట్ అంటే ఫ్లాట్ అంటే ఇన్స్టాల్మెంట్ నెలకు వాయిదాల పద్ధతి కట్టేవాడు, అది మళ్ళీ రిపీట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సువర్ణభూమి కంపెనీ ఉంది, మేమేం చేసాము 36 months అంటే 3 years ఇన్స్టాల్మెంట్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ నెలకు 10,000 5,000 ఆ విధంగా కట్టుకోవచ్చు. ఆ విధంగా మధ్యతరగతి వాళ్ళు ప్రాపర్టీ సెక్యూర్ చేసుకోవచ్చు. ఇంకోటి పెట్టినాం తక్కువ బడ్జెట్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs ఒక టోటల్ ప్రాపర్టీ, 4 lakhs అంటే ఈవెన్ ఒక ఆటో దొల్లె వాళ్ళు అయితేనేమి చిన్న మధ్యతరగతి కాకుండా లోయల్ మిడిల్ క్లాస్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. నెల వచ్చేటప్పటికి 4,000 5,000 10,000 ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకైతేనేమి ఇంకెవరికైతేనేమి అది ఒక అసెట్గా మిగిలిపోతుంది. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు హైదరాబాద్లో అసలు ఏ యాంగిల్లో అయినా బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలిసినంతవరకు అయితే పటాన్ చెరువు అటాచ్ టు సిటీ, ఆడ బాగా మూమెంట్ ఉంది పటాన్ చెరువు, ఇది సిటీకి అటాచ్మెంట్ ఎత్తుకుంటే. ఈ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ సంబంధించిన ఏ ప్రాజెక్టులు రావాలన్నా కానీ నియర్ బై దేర్ ఫార్మా కంపెనీస్ రాబోతున్నాయి. సో అవుట్కట్స్ అయితేనేమి ఇటు పటాన్ చెరువు అయితేనేమి ఎనీవేర్ ఇన్ హైదరాబాద్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ప్లేసెస్. అయితే మంచి కంపెనీ చూజ్ చేసుకోవాలి, ప్రాపర్ గైడెన్స్లో వెళ్ళాలి. ఏదో గుడ్డిగా అన్ని కంపెనీలు నమ్ముకుంటే మాత్రం ఇబ్బంది పడుతుంది. బ్రాండ్ ఎక్కడండి? శ్రీశైలం హైవేకి. ఎందుకంటే అక్కడ ఫార్మా కంపెనీ సుమారు 20,000 acres ఫార్మా కంపెనీ రాబోతుంది కాబట్టి లాంగ్ రన్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ రన్లో శ్రీశైలం హైవే బాగానే ఉంటుంది. ఎస్ సార్, సువర్ణభూమి అంటేనే విశ్వాసం. సో మేము ఆల్మోస్ట్ ఆల్ గత 12 సంవత్సరాల పైనుంచి ఉన్నాం ఈ ఫీల్డ్లో. చాలా కంపెనీలు వచ్చాయి పోయాయి, అసలు ఉన్నాయో లేవో తెలీదు. మేము ఎక్కడైతే వెంచర్లు వేసామో అదే డెవలప్మెంట్లో ఉన్నాము, అదే విశ్వాసం మా మీద ఉంది. మేము గత 2.5-3 years సుమారు 16 ventures వేసాం. 16 ventures అన్నీ హెచ్ఎండిఏ ఉంటాయి, డిటీసీపీ ఉంటాయి, మేము పంచాయతీ లేవట్లు ఎక్కడ వేయలేదు, ఇంతవరకు ఎప్పుడు వేయలేదు. సో ఆ నమ్మకంతో ఫర్ ఎగ్జాంపుల్ కొత్తూరు ఉంది, ఆడ మేము ఎగ్జాక్ట్ 1.5 years మేము అమ్మిన కాస్టు 9,000, ఇప్పుడు 16,000 ఉంది. పటాన్ చెరువు జస్ట్ 1 year 10 months అయింది, 10 months మేము అమ్మిన రేటు 10,000, ఇప్పుడు 16,000 ఉంది. ఆ విధంగా ల్యాండ్ గ్రోత్ అయ్యే ఏరియా మేము సెలెక్ట్ చేసుకుంటాం, గ్రోత్ అవుతుంది. ఏదో మా ప్రాజెక్టులు శంషాబాద్లో సుమారు ఒక 8 projects ఉన్నాయి, పటాన్ చెరువులో ఒక 3 projects ఉన్నాయి, విజయవాడ హైవేకి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది. సో ఈ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి హైదరాబాద్లో. ఎక్కువగా ఇప్పుడు మేము ఇంపార్టెన్స్ ఇచ్చేది పటాన్ చెరువు సైడు పెద్ద ప్రాజెక్ట్, సుమారు బాహుబలి అని 260 acres ఒక వెంచర్ రాబోతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అందరూ అనుకునే అందరూ డబ్బున్న వాళ్ళు, అది ఎన్ఆర్ఎస్ సాఫ్ట్వేర్లో ల్యాక్స్ ఆఫ్ శాలరీ తీసుకునే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అని ఒక సమాజంలో అందరూ అనుకుంటుంటారు. కానీ మా సువర్ణభూమి మేము చేసినామంటే ఈ దిస్ మంత్ ఎండ్ ప్రతి ఒక్కరికి లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే ఒక మినిమం శాలరీ ఉండేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నెలకి ఒక 5,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అయితేనేమి 10,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళని ఈఎంఐ పెట్టాం. ఇన్స్టాల్మెంట్ వాళ్ళు కట్టుకుంటా ఒక 2 years 3 years ఒక అసెట్ తయారవుతుంది. అది కూడా అసెట్ కూడా ఎలా అంటే వాళ్ళు ఎప్పుడైనా కట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 1,000 rupees వచ్చింది ఆన్లైన్, అంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి 5,000 dollars ఎత్తి పెట్టుకోవాల్సిన పని లేదు. ప్యాకెట్లో అకౌంట్లో 1,000 rupees ఉంది, ఒక 5,000 అకౌంట్లో కొట్టేయచ్చు, 2,000 కట్టచ్చు.
అలాగే చేసుకోవచ్చు. అలా ఈజీగా లో మిడిల్ అయితే నేను మిడిల్ క్లాస్ అవకాశం ఇస్తున్నాం మనం. ఆ బేస్ మీద మేము టూ ప్రాజెక్టులు చేస్తున్నాం షాద్ నగర్ సైడ్. ఈఎంఐ చాలామంది ఈ అన్ని రంగాలు కుదేలైపోయినాయి అనే పాయింట్ మీద కొంత వాస్తవం వాస్తవంగా ఉంది కూడా. ఎందుకంటే అసలు ఏమీ చేయలేని సిచ్యువేషన్ ఏర్పడింది. సేమ్ టైం మేజర్గా ఏంటంటే ఎన్ఆర్ఎస్ చాలామంది బ్యాక్ అవుతున్నారు. బ్యాక్ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆలోచన ఏంటంటే బేసిక్గా వాళ్ళకి ఆలోచన ఏంటంటే ఎవరికైనా ఒక సొంత ఇల్లు ఉండాలి, సొంత భూమి ఉండాలి అనేది ఒక సెక్షన్. ఇంకొక సెక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, ఇంతకుముందు ఎలా ఉండేదంటే రెంటల్ హౌస్ ఉంటే బాగుంటుంది, సిటీలో ఇల్లు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. ఓపెన్ ల్యాండ్స్కి, అవుట్కట్స్ ల్యాండ్స్కి డిమాండ్ పెరిగింది. రీజన్ ఏంటంటే ఆ అవుట్కట్స్లో ఉండాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి, రెంట్లు వస్తాయో రావు, మళ్ళీ కరోనా వచ్చి బాడుగులు ఆగిపోతాయేమో. ల్యాండ్ అయితే పెరుగుతూ వస్తుంది కాబట్టి ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంది, గట్టిగా పెరుగుతుంది. కాబట్టి ఎస్పెషలీ మా సువర్ణభూమి వచ్చేటప్పటికి మల్టీ బ్రాండ్ మల్టీ ప్రాజెక్ట్స్, పటాన్చెర్లో ప్రాజెక్టులు ఉన్నాయి, షాద్ నగర్లో ప్రాజెక్టు ఉన్నాయి. షాద్ నగర్లో 3000 ప్రాజెక్ట్ ఉంది, 5000 ప్రాజెక్ట్ ఉంది, 10000 ప్రాజెక్ట్ ఉంది. హైవే ప్రాజెక్ట్ ఉంది, ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఉంది. ఫామ్ ల్యాండ్ మళ్ళీ పెట్టబోతున్నాయి ఈ మంత్ ఎండ్లో. విజయవాడ హైవే ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర ప్రాజెక్ట్ రాబోతుంది. డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ కస్టమర్స్, లో మిడిల్ నుంచి అప్పర్ మిడిల్ మిడిల్ నుంచి తిని ఎస్పెషలీ మేము చాలా ఫామ్ ల్యాండ్ ఎప్పుడైనా కానీ సిటీ అవుట్స్కే ఉండదు. షాద్ నగర్ దగ్గర, షాద్ నగర్ నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ లోపు పెద్ద ఫామ్ ల్యాండ్ డిఫరెంట్గా చేస్తుంది. దానిలోనే హౌసెస్ కట్టబోతున్నాము, దానిలో క్లబ్ హౌస్ ఉంటుంది, ప్లాంట్స్ డిఫరెంట్ ప్లాంట్స్. చాలామందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆల్రెడీ హౌస్ ఉంటుంది, లేకపోతే అపార్ట్మెంట్ ఉంటుంది, ఒక డ్రీమ్ ఉంటుంది, నేను పొలం చేసుకోవాలి, పొలం ఉండాలి. ప్రతి ఒక్కరి స్వతహాగా మన భారతదేశం వ్యవసాయ దేశం, మన జీన్స్లో ఉంటుంది అన్నమాట అది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు, అంటే వాళ్ళ స్థాయిని బట్టి 10 ఎకరాలు 100 ఎకరాలు ఎకరానే. అలా కాకుండా ఒక చిన్న మేము ఫామ్ ల్యాండ్స్ ఏం చేస్తున్నామంటే వాళ్ళు కల్చర్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ లాగా మంచి ప్లాంట్స్ పెంచుకోవచ్చు. సిటీ నుంచి షాద్ నగర్ మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ, 45 మినిట్స్ జర్నీ. సో ఆడికి వెళ్ళి వీక్లీ వన్స్ వెళ్ళి మనం మామిడి మొక్కలు, లేకపోతే కొబ్బరి తోటలు, ఆకుకూరలు, కాయగూరలు పండించుకోవచ్చు అని ఒక కాన్సెప్ట్ డిఫరెంట్గా చేస్తున్నాం. అది ప్రజలకు అందుబాటు వ్యవసాయం చేసుకోవాలి అనే ఫీలింగ్ వాళ్ళు పోతుంది అనమాట. ఆ సిస్టమ్ డెవలప్ చేస్తున్నాం. ఈ కరోనాలో ప్రతి ఒక్కరూ, మనకి ముందు ప్రాణం ముఖ్యం, ఆరోగ్యం ముఖ్యం, కాబట్టి ప్రతి ఒక్కరూ స్టేట్ హోమ్, అన్నీ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఎస్పెషలీ మేము ఏం చేస్తున్నామంటే రాబోయే రోజుల్లో త్వరలో కెమెరాలు పెడుతున్నాం సైట్లోనే. ఎందుకంటే మా కంపెనీ అంటే ఆటోమేటిక్గా అందరూ సైట్ చూడడానికి ప్లాన్ కొంటారు. ఆ విధంగా సైట్లోనే కెమెరాస్ ఉంటాయి, వాటిని జూమ్ చేసి ఎక్కడ ప్లాట్ ఉంది, ఎక్కడ ఉంది, ఏంటి అని. ఆన్లైన్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో పేమెంట్ కట్టుకోవచ్చు. మీరు పేమెంట్ కట్టారు ప్రతి దాకా చెప్పాను ఈఎంఐ కట్టుకోవచ్చు అని. ఈఎంఐ మీరు కొట్టిన రిసిప్ట్ మీకు వచ్చేస్తుంది స్పాట్. మీరు ఆఫీస్కి వచ్చి కట్టాల్సిన పని లేదు, మా వాళ్ళ మీద రావాల్సిన పని లేదు. ఆ సైట్ చూసుకోవాలంటే ఒకరోజు చూసిన తర్వాత అంత ఆన్లైన్ చూసుకోవచ్చు. కాబట్టి స్టేట్ హోమ్ బెస్ట్ విషెస్. ఈ సువర్ణభూమి నుంచి ల్యాండ్ కొనాలంటే కంపల్సరీ సైట్ చూడాల్సిందే. దానికి ఈ కరోనా పీరియడ్లో ఏం చేస్తున్నామంటే ఒక పెద్ద కారు, దానిలో ఓన్లీ అలౌ చేసేది మీ దగ్గర నుంచి 2 మెంబర్స్ ఆర్ 3 సపరేట్ కారు ఉంటుంది. మీతో ఇంకెవరు రారు కూడా, డ్రైవర్ ఉంటాడు, మా వాళ్ళు ఆ సైట్లో ఉంటారు. మీకు శానిటైజర్ అయితేనేమి, గ్లౌజ్ అయితేనేమి, మాస్క్లు అయితేనే, అవన్నీ కొత్తవి అనమాట, ఫ్రెష్వి బ్రాండెడ్ ఇచ్చి జాగ్రత్త తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్త తీసుకొచ్చి ఏర్పాటు చేసే పనిలో ఉన్నాం మేము. ఈ రియల్ ఎస్టేట్ గురించి నా టీవీలో చాలా ఇంటర్వ్యూస్ వచ్చింటాయి, ఎలా కొనాలి. నేను అడ్వకేట్ యాక్చువల్ బేసిక్లీ రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీలో చేయొచ్చు, ఏ వెంచర్లో చేయొచ్చు అనే విషయం మీద అయితేనేమి, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అయితేనేమి, ఏదైనా నాకు ఫోన్ చేయొచ్చు మీరు. నా నెంబరు, నా పేరు భాస్కర్ గౌడ్, 9849998932. థ్యాంక్ యూ.